ఎన్నికల సమయంలో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న కొంతమంది నాయకులను చూస్తున్నాం. కానీ శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ ఎంపీటీసీ కాగితాల కృష్ణారెడ్డి మాత్రం ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీలను తన సొంత నిధులతో అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉన్నారు. వాలంటీర్లతో ప్రజలకు అందరికీ నమస్కారం. ఆ రోజు ఎంపీటీసీ ఎలక్షన్ టైంలో అందరూ అభిమానించి ఉన్న మోదీకి పంపించిన కారణంగా ఇక్కడ రచ్చబండ కార్యక్రమం చేయడం జరిగింది. నా సొంత సంస్థగా నా వంతు ఆ కార్యక్రమం రైతుకి ఈ రచ్చబండ ద్వారా అభివృద్ధిలో మొదటి కార్డుగా భావిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని కొల్లి ఈశ్వరరెడ్డి గారు నాయకత్వంలో ఇలాంటి కృష్ణారెడ్డి గారిని ముందుకు తీసుకువచ్చి వారి యొక్క సొంత నిధులతో ఈ యొక్క రచ్చబండను ఏర్పాటు చేయడం అనేది నిజంగా మనందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం. ఆరు గ్రామాలు కూడా అభివృద్ధి పాదంలో నడిపించాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎంపీటీసీ గారు సర్పంచ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంపీటీసీ అభ్యర్థి కాగిత కృష్ణారెడ్డి గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసిన నెంబర్లకి వైస్ ప్రెసిడెంట్లకి మా కార్యకర్తలకి యూత్ లీడర్లకి 19 న్యూస్ వీక్షకులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి ఎంపీటీసీ ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే మా సొంత హామీలు ప్రభుత్వం నుంచి కాకుండా మా సొంత హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల నేపథ్యంలో మా ఎంపీటీసీ కృష్ణారెడ్డి గారు ఇక్కడ రచ్చబండ అలాగే ఇంకా మిగతా పంచాయతీలు కూడా బోల్డెన్ కార్యక్రమాలు మా సొంత నిధులతో ఇక్కడ సర్పంచ్గా మేము మా ఎంపీటీసీ కృష్ణారెడ్డి గారు చేస్తూ ముందుకు పోతున్నాం. ఈ విధంగా మాకు ఆ విధంగా పోయేటట్టుగా మాకు ఇక్కడ ఆశీర్వదించిన మా ప్రజలందరికీ మా కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ప్రభుత్వం నుంచి వచ్చినాయి కానీ మా సొంతంగా కానీ మేము చేస్తామని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కొల్లి ఈశ్వరరెడ్డి సర్పంచ్ ప్రతినిధి కొల్లి ఈశ్వరరెడ్డి అలాగే మా ఎంపీటీసీ ప్రతినిధి కృష్ణారెడ్డి గారు మా ఇద్దరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేస్తూ మా పంచాయతీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలుపుతూ సెలవు తీసుకుంటాం. లక్ష్మీపురం పంచాయతీలో పట్టణాన్ని పెట్టి హ్యామ్లెట్ ప్రజాప్రతినిధులుగా కాకుండా సొంత నిధుల ఖర్చులతో వంటి కార్యక్రమాలు చేయడానికి మరి మన గ్రామంలో పట్టణాన్ని పెట్టలేనే కాదు చాలా గ్రామాలంటా మన గ్రామాలంటా లక్ష్మీపురం పంచాయతీలో పెద్ద పెద్ద ఎన్ఐఆర్లు ఉన్నారు కనుక ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి దాన్ని బట్టి సొంత నిధులతో ఖర్చు చేయడానికి ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి అలాగనే లక్ష్మీపురం పంచాయతీలో అక్కడ ఏదైతే ప్రతిపద లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లు తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మంచి యువకులు మంచి యువ నాయకులు సర్పంచి ప్రజాప్రతినిధి అయినటువంటి కొల్లి ఈశ్వరరెడ్డి గారు కాగితాల ఎంపీటీసీ కృష్ణారెడ్డి గారు మరి పంచాయతీలో 4 సంవత్సరాలు రానున్న రోజుల్లో చాలా అవసరాలు తీర్చడానికి లోటు ఉంది కనుక దాన్ని మీరు అననిత్యము ఈ గ్రామంలో ఈ పని చేసుకొని వెళ్తే బాగుంటుంది. అందరినీ కలుపుకొని మరి కలిసికట్టుగా ఉంటాం, అందరూ కలిసికట్టుగా పనులు అవుతుంటాయి కనుక చాలా అవసరాలు తీర్చవలసిన బాధ్యత మీ పైన ఉందని అందరికి చెప్పడం జరిగింది. ఆ ప్రజలు ఏదైనా సమస్య ఉండేటప్పుడు సచివాలయంకి వెళ్ళేటప్పుడు సచివాలయం తాలూకా సిబ్బందికి కూడా మీరు తెలియచెప్పినట్టు మనం చూడాల్సిన బాధ్యత ఉన్నదని ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులకి గ్రామ పెద్దలకి పంచాయతీ యువ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను.